अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख अहमद अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। स्ट्राइक ओके, आज को 12 दिन हुआ हमारे सीएम साहब का, कोई भी इतना भी 13 दिन हो जा रहा, आज को 12 दिन कंप्लीट हो गए, ये 13वां दिन चल रहा, तो आज भी हमारे सीएम साहब हमारे को कुछ भी ऐसा, उनको एक जू काटे जैसा नहीं हो रहा, एक चिमटी काटे जैसा नहीं हो रहा। क्यों? कहीं को बोले तो आवाम को तकलीफ दे के ये बसा रोक के प्राइवेट वालों को जो भेज रहे हैं, वो जो है सो पैसा उन लोग बेहद वसूल कर रहे हैं। जो जितने दिन ये जो स्ट्राइक हो रही, इसका भी नुकसान सीएम साहब को भरना पड़ता। डेली जो है सो 10-12 मर रहे हैं, ताकि आरटीसी ड्राइवर को 3 महीने ट्रेनिंग दे के उसको प्रिपेयर करके बस दे के रोड पे भेजते। आज जो है सो अड्डे वाले को ला के लाइसेंस दे के भेज रहे, फिर हमारे को जो रिक्रूटमेंट करे, हमारे को 10 ऑफिसर मिल के रिक्रूटमेंट करे। आज तक हम कोई एक्सीडेंट नहीं सर का, हम गाड़ियां चलाए, आज बसा जा रहे, कई एक्सीडेंट आ, कई मीडिया वाले बता रहे ही नहीं कि एक्सीडेंट हो रहे, ऐसा पब्लिक को नुकसान हो रहा बोल के कोई भी नहीं बता रहे। लेकिन सीएम साहब को अगर उनके उन्होंने जो बोलने के लफ्ज भी अगर उन्होंने अपने आप ले लिए, अपने आप दिल पे ले लिए, तो उन्होंने बोले कि आरटीसी वालों को सकुला जनुला समय में अरेस्ट कर रहे, तो क्या बोले, हर एक के फ़ोन में रिकॉर्ड है, वो जो आग है रे भाई, आग से नहीं लगा लेना बोले, आज उन्होंने आग से ही लगा लिए, उनकी बोल उनको बोल रहे हम। और उन्होंने बोले कि कांटा चुभे तो मुँह से निकालते, वो मुँह किधर गया, आज गिर गया क्या, हाथों पैरा गिर गए क्या, इतने 50,000 आदमी वर्कर की लत लगेंगी, पक्का लत लगेंगी। अरे चंद्रबाबू नायडू भी अगर कराए थे, उन्होंने भी आज है क्या, हमारे तेलंगाना से भगा दिए उनको, ताकि आंध्रे वाले भी उनको खुनल दिए। आपका भी यही हशर होता, जल्दी से जल्दी आरटीसी वर्करों को बुला के, उन लोगों के लीडरों को बुला के बात करके आरटीसी का ये ख़त्म करना बोल के ये हमारी गुजारिश है। फारूख नगर फलकनुमा डिपो के वर्कर आज जो है सो यहाँ पे खाने का, जो रोड पे खाने का वो घंटा, हाँ, इंतज़ाम जो करे हुए है, किस लिए बोल तो आप जो है सो हमारे को रोड पे ले लेके आए, ताकि ये हम आपका जो आप जो दिए हमारे को ये सिला हम कभी नहीं भूलेंगे, ताकि नेक्स्ट जब आएंगा तो वो आप ही जाने हम लोग आपको क्या कर सकते। ఇవన్నీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఇది మీరు ఇస్తున్న స్టేట్మెంట్ అనేది బాగలేదు, చాలా ఘోరమైన పరిస్థితి స్టేట్మెంట్. నిన్న ఎండిని అపాయింట్ చేస్తామన్నారు, ఇలా ఎండిని అపాయింట్ చేయమంటున్నారు, రేపు ఇంకోటి ఏంటంటే అసలు నేను చర్చలకే వెళ్ళవని అంటున్నారు, నేను అసలు ఆర్టీసీలతో చర్చలే చేయను అంటున్నారు. అంటే ఆర్టీసీ అంటే మీ జాగిర అనుకుంటున్నారా? కోట్లాది కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి అక్కడ ఇవ్వడము ఇక్కడ ఇవ్వడము ఇన్ని కోట్లు ఇచ్చినారు, పెట్రోల్ పంపులకు ఇచ్చినారు, ఇవన్నీ ఎక్కడున్నాయి? మీరు ఎవరితో కుమ్మక్కారు? ఎండిని నియమించకుండా మీ సొంత నిర్ణయాలతోటి మీ సొంత ఆస్తులు సంపాదించుకోవడం కోసము మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడమా, కార్మిక సోదరులందరినీ చాలా చావడానికి ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు బాగలేవు, ఇవి చాలా ఘోరమైనవి, ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోవాలని చెప్పేసి సీఎం గారిని మంత్రులను అందరినీ విన్నవించుకుంటున్నాము. ఇది కరెక్ట్ అయినది కాదు, తీవ్ర ఆందోళన జరుగుతుంది. ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ఇట్లా చేస్తూ ఉంటే మేము రేపు రాష్ట్ర బంధు తర్వాత మాత్రము రోడ్ల మీద కూర్చొని మా పానాలు ఇట్లా మేము ఆలోచన చేసి పానాలు పోగొట్టుకునే దానికంటే రోడ్డు మీదలో ఉండి మీ పోలీసు వాళ్ళతోటి దెబ్బలు తిని మేము పానాలు పోగొట్టుకుంటాము, అప్పుడు ఇదంతటికి నువ్వే బాధ్యులు. పోలీస్ వాళ్ళు కూడా సహకరించడానికి విల్లింగ్ లేరు, వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందికరం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మరీ చెప్తా ఉన్నాను. 19 తర్వాత రాష్ట్ర బంధు తర్వాత మేము ఏదైతే రోడ్డు మీదకి వస్తామో అప్పుడు మీరు ఊహించని రీతిలో మేము రోడ్డు మీదకి వస్తాము, అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సీఎం గారు మీరు దీన్ని చూసి ఏం చేయాలనేది తొందరగా నిర్ణయించి మాకు ఇచ్చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రవీందర్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము, రీఎంబర్స్మెంట్ కానీ పిఎఫ్ కానీ సిసిఎస్ డబ్బులు కానీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. మేము ఆర్టీసీ కార్మికులము అవార్డులు తెచ్చినాం, ఎక్కడెక్కడికెళ్ళి అవార్డులు వచ్చినాం, మేము చేసిన పనిధానాన్ని బట్టి. ఇవాళ మీరు టెంపరీ డ్రైవర్ కండక్టర్ పెడతా ఉన్నారు, చే నంబర్ దగ్గర అంబర్పేట చే నంబర్ దగ్గర ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశారు, అతనికి తలకాయనే లేదు, మొత్తం బయట పడిపోయింది. ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్లో
చౌరస్తాలో లేడీస్కు గుద్దిండు జరిగిపోయినాయి. మొన్న మెదక్లో 6 మంది